ఇక కాకినాడ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకేసారి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, కాకినాడ పార్లమెంట్ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 18,470 మంది ఓటు వేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఉంటాయి. పెద్దాపురం 15 రౌండ్లు, తుని 16 రౌండ్లు, కాకినాడ సిటీ పర్తిపాడు 17 రౌండ్లు, పిఠాపురం 18 రౌండ్లు, కాకినాడ రూరల్లో 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ జరగనున్న జేఎన్టీయు 2 కిలోమీటర్ల పరిధి రెడ్ జోన్గా ప్రకటించారు. కాకినాడ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్. సంతోష్, కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, అదేవిధంగా ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్కి సర్వం సిద్ధమైంది. కాకినాడ జేఎన్టీలోని దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు ఇలా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, అదేవిధంగా ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. దానికి సంబంధించి ఇప్పటికే కాకినాడ జేఎన్టీని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2 కిలోమీటర్ల మేరకు రెడ్ జోన్గా ప్రకటించిన సిచ్యువేషన్. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. దానికి తగ్గట్టుగా కూడా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జిల్లాలో 1640 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 13 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా దాదాపు 18,470 మంది ఎంప్లాయీస్కు ఓటు హక్కు వినియోగించుకున్న సిచ్యువేషన్. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి 14 టేబుల్ ద్వారా కౌంటింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 18 సూపర్వైజర్లు, 18 మంది సహాయకులు, అదేవిధంగా 18 మంది మైక్రో అబ్జర్వర్లు కూడా పనిచేస్తారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 7 అసెంబ్లీ సెగ్మెంట్లో పెద్దాపురం ఫలితం మొదట వస్తుంది. అదేవిధంగా కాకినాడ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్కి చెందిన ఫలితం చివరిగా వస్తుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. దానికి తగ్గట్టుగా కూడా రౌండ్స్ డివైడ్ చేశారు. ఎందుకంటే పోలైన ఓట్లు, అదేవిధంగా మొత్తం ఓట్లను బట్టి రౌండ్స్ డివైడ్ చేశారు. పెద్దాపురం మొత్తం 15 రౌండ్లు, అదేవిధంగా తుని 16 రౌండ్లు, కాకినాడ సిటీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపాడు అసెంబ్లీ సెగ్మెంట్లు కావచ్చు, 17 రౌండ్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా దీనికి సంబంధించి ప్రాసెస్ జరగనుంది. ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్లు అనేది కౌంట్ చేస్తారు. తర్వాత 8:30 తర్వాత పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయిన తర్వాత, అదేవిధంగా ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఇంకా కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ఈవీఎంలకు సంబంధించి ప్యారలల్గా ఈవీఎంలు కూడా ఓట్లు కౌంట్ చేస్తారని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. దానికి తగ్గట్టుగా కూడా మొత్తం జేఎన్టీయుని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ 3 అంచెల భద్రత, కేవలం బయట వారిని ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. ఖచ్చితమైన దానికి సంబంధించి పాస్ ఉంటేనే కానీ లోపలికి వచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మొత్తం జేఎన్టీయుకి సంబంధించి 2 కిలోమీటర్ల ఫర్దర్గా రెడ్ జోన్ ప్రకటించారు. మొత్తం 1500 మంది పోలీసులతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం 1500 మంది పోలీసులు, అదేవిధంగా కేంద్ర బలగాలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్న సిచ్యువేషన్. మొత్తం వీటికి సంబంధించి పెద్దాపురంలోనికి సంబంధించిన ఫలితం మొదట వస్తుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా మొత్తం జేఎన్టీ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన ఫలితాలను ప్రకటించడానికి, అదేవిధంగా ఓట్ల కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అంటే ఖచ్చితంగా పోలింగ్ రోజు జరిగిన సిచ్యువేషన్ కావచ్చు, అదేవిధంగా గట్రన్ సిచ్యువేషన్ సంబంధించి దానికి తగ్గట్లుగానే పూర్తి స్థాయిలో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం పాసులు ఉంటేనే మాత్రమే వారిని లోపలికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖచ్చితంగా 3 అంచెలు, ఒకవేళ భానుగుడి జంక్షన్ కావచ్చు, అదేవిధంగా సర్పవరం జంక్షన్లో పూర్తి స్థాయిలో వారిని పరిశీలించి జేఎన్టీ కౌంటింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ సుధీర్.